కొండా సురేఖ గారి బీరు బిర్యానీ పార్టీ. అగో కొండా సురేఖ ఇంట్లో మందు పార్టీ, బీరు బిర్యానీ అంటూ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నా వీడియోలు. ఒకసారి ఆ వీడియో చూపి అయ్యా, ఎంత మంచి ఈమె మాట్లాడుతుంది, లిక్కర్ రాని ఆ రాని ఈ రాని అని మాట్లాడుతుంది ఈమె. ఇంకా చూడండి ఒకసారి. ఈరోజు మా అందరికి కూడా పండగ ఉంది, బిర్యానీ తెప్పిస్తా ఉన్నాము చిన్నపాప పేరుతోటి. మా టీం అంతా కూడా ఈరోజు పుల్లేస్తుంది. అంటే బిర్యానీ ఉంటే బీర్ అండ్ బిర్యానీ ఉంటది కదా అమ్మా పాపము ఆల్రెడీ. వరంగల్ కొండమురళి అక్కడ వారిస్తున్నాడు, ఆల్రెడీ ఇక్కడ కొండ వచ్చాక హైదరాబాద్ చెప్పాడు ఏంటంటే మీ వాళ్ళకి తెప్పిస్తాను అని అడిగిండు. లేదు టెన్షన్ పడకండి తెప్పిస్తాము అంటే బిర్యానీలే కాదు అది కూడా తెప్పిస్తాం చెప్పారు. అట్లా అట్లా ఈ విధంగా ఒకసారి మళ్ళీ వినండి. శుభాకాంక్షలు అందరికి కూడా. పండగ ఉంది, ఉంది పండగ, మామూలు పండగ కాదు. పాప పేరుతోటి మా టీం అంతా కూడా ఈరోజు పుల్లేస్తుంది. అంటే బిర్యానీ ఉంటే బీర్ అండ్ బిర్యానీ ఉంటది కదా అమ్మా పాపము వాళ్ళకి. ఆఫీషియల్ సెలబ్రేషన్ అన్నప్పుడు మనం ఆఫీషియల్ గా ఇచ్చేది. ఆల్రెడీ వరంగల్ కొండమురళి అక్కడ వారిస్తున్నాడు, ఆల్రెడీ ఇక్కడ కొండ వచ్చాక హైదరాబాద్ చెప్పాడు ఏంటంటే మీ వాళ్ళకి తెప్పిస్తాను అని అడిగిండు. లేదు టెన్షన్ పడకండి తెప్పిస్తాము అంటే బిర్యానీలే కాదు అది కూడా తెప్పిస్తాం చెప్పారు. అది అయిపోయినాక ఇంకొకటి ఇక్కడ చూడండి. ఎవరెక్కువ డాన్స్ చేస్తే వాళ్ళకి ఎక్కువ మందు పోస్తుందంట. అక్క అక్కకు పెట్టాలి మందు, మందక్క కొండక్క మందక్క లిక్కర్ అక్క. ఈరోజు ఇంకొకటి ఉంది చూడండి. ఇంకోటి ఇంకోటి లేదా? ఏ ఉన్నది ఇంకోటి, ఇంకోటి కూడా ఉంటది మేడం. ఫోన్ లో కూడా చెప్తుంటది వరకు మందని చూపిస్తా కదా, కూడా నేను ట్వీట్ చేశాను ఆయన నైట్. ఇగో ఇంకోటి కూడా చూడండి, చూడండి ఒక్కసారి. మామూలు ఉండదు కథ అసలు, కొండక్క అంటే కొండక్కన. ఏ ప్లేగా అట్లా బిర్యానీ అవుతుంది, సలవాడు కూడా అవుతుంది అంట. ఇట్లా ఇంత ఇల్లు చెప్పు. ఈరోజు మా అందరికి కూడా పండగ ఉంది, బిర్యానీ తెప్పిస్తా ఉన్నాము చిన్నపాప పేరుతోటి. మా టీం అంతా కూడా ఈరోజు పుల్లేస్తుంది. అంటే బిర్యానీ ఉంటే బీర్ అండ్ బిర్యానీ ఉంటది కదా అమ్మా పాపము వాళ్ళకి. ఆల్రెడీ వరంగల్ కొండమురళి అక్కడ వారిస్తున్నాడు, ఆల్రెడీ ఇక్కడ కొండ వచ్చాక హైదరాబాద్ చెప్పాడు ఏంటంటే మీ వాళ్ళకి తెప్పిస్తాను అని అడిగిండు. లేదు టెన్షన్ పడకండి తెప్పిస్తాము అంటే బిర్యానీలే కాదు అది కూడా తెప్పిస్తాం చెప్పారు. ఈరోజు మా అందరి తెప్పి తెప్పి మేడం తెప్పించి మంచిగా అందరికి సల్లా వరసండి. సో ఇట్లా పొద్దుగా లేచి ఈమె లిక్కర్ రాని ఆ రాని ఈ రాని అని మాట్లాడేది. మరి ఇప్పుడు ఈ లిక్కర్ రాని అని ఎవరు అనాలి? ఇప్పుడు కొండ సురేఖ గారు అనాలనా లేకపోతే ఎవరు అనాలి? అందుకే అంటారు చూసినాం, అదే సినిమా ఉంటారు, నువ్వు ఎక్కడ దేంతో మొదలైనవో దాంతోనే పోతావు రా బద్దం అన్నట్టుగా. మీరు ఏ ఆరోపణలు చేసి, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి ఏ విధంగా
రాజకీయ లబ్ధి పొందిందో ఇవాళ అదే ఆరోపణల మీ మీద వస్తూ ఉన్నాయి సాక్ష్యాలతోటి. మీరే స్వయంగా మీ భాగవతాలను మీరే బయట పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులది. సో కాబట్టి కొండా సురేఖ గారికి ఇప్పటి నుంచైనా కొంచెం జర్ర నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఒకసారి రేవంత్ రెడ్డి గారు గతంలో ఏం మొన్న వేములవాడ సభలో ఏం మాట్లాడండి చూడండి ఒకసారి. ఇక్కడ దీపావళి పండుగ వచ్చిందని గుడ్లు కాకుండా సార గుడ్లు వచ్చి దావతులు చేస్తాడు. ఏమన్నంటే మేము కాసినో నడుపుకుంటాం, మేము సారా బుట్లు పెట్టుకుంటాం, మేము తాగి తందనా లాగా కాబట్టి మమ్మల్ని ఏం అనొద్దు అని పండగ ఉంది. బిర్యానీలు తెప్పిస్తా ఉన్నాము చిన్నపాప పేరుతోటి. అంటే బిర్యానీ ఉంటే బీర్ అండ్ బిర్యానీ ఉంటది కదమ్మా పాపము అఫీషియల్ సెలబ్రేషన్ అన్నప్పుడు మనం అఫీషియల్ గా ఇచ్చేది అనపడుతుంది. ఆల్రెడీ వరంగల్ కొండమురళి అక్కడ వారిస్తున్నాడు. ఇప్పుడు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు మందు దాగి ఎవరు వండుకుంటారు, మందు దాగి ఏమవుతున్నారు అనేది మీరు ఆరోపణలు చేసిరు కదా. ఇప్పుడు దానికి చెప్పాలి మీరు రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి. ఇక దానిలో ఇంకా ఎన్ని వస్తాయో బయటికి నాయన ఇవి అయిపోయే లోపల ఇంకా ఎన్ని దారుణాలు ఉన్నాయో చూడాల్సినాయి ఇట్లా.